Hi friends, welcome to Mummy's Kitchen. Irochin meeku crispy and tasty breakfast recipe. Ravva Dosa easy ga ela tayar chesukolo chupinchabothunnanandi. ఈ రవ్వతో ఓన్లీ ఉప్మానే కాకుండా చాలా రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. నాకు తెలిసిన రవ్వతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ వీక్ నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీక్ మిస్ కాకుండా వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ చూసారా, మనం రోజు రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటామో అదే రవ్వ ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రవ్వ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించే విధంగా మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు పెరుగు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకో పావు కప్పు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఇక్కడ పిండి కానీ రవ్వ కానీ తీసుకోవచ్చు. ఇలా 3 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు నేను చూపించే విధంగా మరీ లూజ్గా కాకుండా మనం దోశపిండి కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అనేది దీని పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వంట సోడా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ని యూజ్ చేయకూడదండి, ఇలా వస్తే సరిపోతుంది. మరీ లూజ్గా చేసుకుంటే దోశ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని దోశ వేసుకోవడానికి పొయ్యి మీద ఒక పెనం పెట్టుకోవాలి. ఇలా పెనం పైన వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది చల్లుకొని పెనం అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే దోశ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ ఎలా వేసుకుంటాం సేమ్ అదే మాదిరిగా వచ్చేసి కొద్దిగా గరిటెతో పిండి తీసుకుని మధ్యలో వేసుకున్న తర్వాత చుట్టూ ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ఒకే వైపు అనుకోవాలండి. ఎప్పుడు దోశని ఒకటే వైపు అనుకుంటే నీట్గా వస్తుంది దోశ అనేది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ దోశని బాగా కాల్చుకోవాలండి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీగా అండ్ టేస్టీగా రవ్వ దోశ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. దీని కాంబినేషన్ మీరు కొబ్బరి చట్నీ కానీ అల్లరి చట్నీ కానీ ఆలు కర్రీతో కానీ తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నా వీడియోలో ఇంకో రకం రవ్వ దోశ చూపించాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.